హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గణేష్ ఎంబ్రాయిడరీ. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి అండ్ మగ్గం వర్క్, ఎంబ్రాయిడర్ వర్క్, ఈ రెండు వర్క్లకి డిఫరెన్సెస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫినిషింగ్ అవి ఎలా ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది, లైక్ మనకు ఇన్కమ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఫినిషింగ్ ఎలా ఉంటుంది అండ్ దెన్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అదే మగ్గం వర్క్ చేస్తే మగ్గం వర్క్ ఎలా ఉంటుంది, దాని ఫినిషింగ్ ఎలా ఉంటుంది, ప్రైస్ కూడా ఎలా ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మనం రెండు డీటెయిల్స్ చూద్దాం. ముందుగా మనకు స్టార్టింగ్ వచ్చింది ఎంబ్రాయిడరీ. సో తర్వాత నెక్స్ట్ వచ్చింది అప్డేట్స్ చేయడం వల్ల మనం మగ్గం వర్క్ అనేది ఇందులో వేసుకోగలుగుతున్నాము. సో ఎంబ్రాయిడరీ ఎలా ఉంటుంది, ఓన్లీ ఫ్లాట్ ఎంబ్రాయిడరీ చేస్తే అది ఒకసారి వర్క్ ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు, బట్ కానీ నేను ఇంకా కొంచెం మీకు క్లారిటీగా చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. సో ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట, ఓన్లీ థ్రెడ్, ఇందులో ఏమి కూడా యాడ్ చేయలేదు, యాజ్ స్టేజ్ గా మనం ఓన్లీ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేసింది అన్నమాట. సో ఇది కూడా అదే ఎంబ్రాయిడరీ. కొందరికి ఏంటంటే బీడ్స్, స్టోన్ అలాంటివి నచ్చని వాళ్ళకి ఇలా ఎంబ్రాయిడరీ అనేది నీట్ గా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎంత వాష్ చేసినా ఏం చేసినా మనకి ఏమి డిస్టర్బ్ అవ్వదు, కాబట్టి కొంచెం ఏజ్డ్ ఉన్న పర్సన్స్, కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు ఎంబ్రాయిడరీని ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్. ఇది వచ్చేసి మనము పింక్ థ్రెడ్ అండ్ ఎల్లో థ్రెడ్ జెరీ, ఇది టోటల్ గా కాట్ నెక్ టైప్ లో వస్తుంది, డ్రాప్ టైప్, పైన పైన బోట్ కింద డ్రాప్ అనమాట, టోటల్ గా డ్రాప్ నెక్స్ టైప్. ఇది కూడా ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉంది, దీంట్లో ఎలాంటి బీడ్ కుందని కూడా యాడ్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ ప్లస్ మిర్రర్, ఇక్కడ వైట్ కలర్ లోపల మొత్తం మిర్రర్ యాక్చువల్లీ. సో ఇందులో ఏంటంటే పెద్దది సైజ్ కుందని పెట్టేసాం ఆల్రెడీ. సో ఇక్కడంతా కూడా ఫ్లాట్ ఎంబ్రాయిడరీ వేసుకున్న తర్వాత కుందన్ అనేది స్టిక్ చేశారు, ఓన్లీ వైట్ కుందన్ స్టిక్ చేసేసాం అనమాట. ఇది కూడా ఎంబ్రాయిడరీ, ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే. ఇది జరీ అండ్ గ్రీన్ ఆరెంజ్ కలర్ లో వేసాము. సో ఇది వర్క్ అయిన తర్వాత దీనికి కుందన్ వర్క్ అనేది అడిషనల్ గా యాడ్ చేస్తాం. ఎంబ్రాయిడరీలో కూడా కొన్ని డిపెండ్స్ వర్క్ కి ఇలా యాడ్ చేస్తాం అనమాట, కుందన్స్, స్టోన్స్ ఇలా యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం మంచి లుక్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఎంబ్రాయిడరీతో ప్లెయిన్ కంపేర్ చేస్తే ఇలా కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఫ్లాట్ ఎంబ్రాయిడరీ, ప్లెయిన్ ఎంబ్రాయిడరీ చేసిన దానికి దీనికి కొంచెం లిటిల్ బిట్ అనేది మనం ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మగ్గం వర్క్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాం. మగ్గం వర్క్లో కూడా కొన్ని సింపుల్ ఉన్నాయి, కొన్ని హెవీ హెవీగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మగ్గం వర్క్ అనమాట. ఇందులో టూ సైజెస్ బీడ్స్ అనేది యూజ్ చేసాము. వర్క్ టోటల్గా అయిపోయిన తర్వాత కుంద అనేది అడిషనల్గా అతికిచ్చాము. ఇది సేమ్ మనకు 100% మగ్గం వర్క్ అనమాట. ఇక్కడ కూడా మనకు ఏది ఇంకా వేరే వేసింది లేదు, అంటే లైక్ ఇది రాదనడానికి, ఇది యాస్టీజ్ అయితే మనకు ఈ డిజైన్స్ ఏముందంటే యాస్టీజ్ 100% మనం మిషన్లోనే ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు. సో ఇదే డిజైన్ది బ్యాక్ ఫ్రంట్ అనమాట. ఇవి టూ హ్యాండ్స్. సో ఈ వర్క్స్ ఏంటంటే ఎక్కువ వాషబుల్ కాదనమాట. నార్మల్గా ఏంటంటే జస్ట్ పార్టీకి వేసుకుని కొంచెం మనం అలా తీసి పెట్టేసుకుంటే బెటర్ ఉంది, ఎందుకంటే ఈ కుందన్స్ అన్ని మనం ఎక్కువ స్టిక్ చేసిన కుందన్స్ ఎక్కువ స్టిక్ చేసిన ఏదైనా కూడా ఎక్కువ హ్యాండ్ వాష్ అలా చేయడానికి రాదు, జస్ట్ షాంపూ వాటర్ వేసి తీసి పెట్టేసుకుంటాం అనమాట. సో ఇది సింపుల్ డిజైన్, డబుల్ బీడ్స్ తోటి చేసిన వర్క్. హ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ ఇలా వస్తుంది అన్నమాట, టూ హ్యాండ్స్ ఇవి. సో మనకు చాలా తక్కువ టైంలో, ఇది మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో ఈ హ్యాండ్ అనేది అయిపోతుంది అనమాట. సో హాఫ్ అన్ అవర్లో హ్యాండ్ అంటే టూ హ్యాండ్స్, ఒక 1 అవర్ నెక్ బ్యాక్ ఫ్రంట్ కలిపి ఒక 1 అవర్ బిలోనే అవుతాయి. సో 2 అవర్స్లో మనం ఇంత మంచి డిజైన్ అనేది మనం మెషిన్లో చేసుకోవచ్చు. తర్వాత ఈ కుందన్ అనేది మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాల్సిందే, కుందన్ కానీ స్టోన్ కానీ ఏదైనా ఉంటే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి మనం. దీనికి ప్రైస్ కూడా మనం అలాగే తీసుకుంటాం అనమాట. ఎంబ్రాయిడరీలో ఎంత హెవీ చేసినా 1500-1600 కన్నా ఎక్కువ ఉండదు. సో ఇలాంటి హెవీ హ్యాండ్స్కి మాక్సిమం 3000 వరకు అండ్ 2000-3000 వరకు డిపెండ్స్, అంటే లైక్ అది ఎంత హెవీగా ఉంటే అంత హెవీగా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. సో ప్రైస్ విషయానికి వస్తే ఏంటంటే ఎంబ్రాయిడరీతో కంపేర్ చేస్తే ఈ మగ్గం వర్క్లో అనేది డబల్ ఉంటుంది ప్రైస్. నార్మల్గా మనము ఎంబ్రాయిడరీలో సపోజ్ ఒక 1000 రూపీస్
చార్జ్ చేసామంటే సేమ్ డిజైన్ అంత హెవీనెస్ తోటి మనకు వస్తుంది కాబట్టి దీంట్లో 2000 అనేది మనం చార్జ్ చేస్తాం అన్నమాట. సో ఇది టూ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్, టూ హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్. సో మనకు సేమ్ ఇది ఫ్లవర్ చూసినట్లయితే ఈ బోర్డ్ చూసుకోవచ్చు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట మనకి ఇదంతా ఫుల్ ఫ్రీ తోటి. మీకు వీడియోలో మేబీ క్లారిటీ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ లైవ్లో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఒక డిజైన్, ఇది కూడా ఫుల్ హ్యాండ్ హెవీ వర్కే. ఇది కూడా మ్యాక్సిమం 2 నుంచి 3000 వరకు ఉంటుంది వర్క్. మనకి ఈ వర్క్ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, మేబీ ఒక 4-5 అవర్స్లో టోటల్గా డిజైన్ అనేది అయిపోతుంది అనమాట. ఇంత హెవీది ఒకవేళ మనకు మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ తోటి చేయిస్తే కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే టైం టేకింగ్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు. సో ఇది వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ అనమాట, లైక్ వెడ్డింగ్స్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి యూజ్ చేసే డిజైన్. ఇది డిజైన్ వచ్చేసి అంత హెవీ కాదు, అంత మరీ స్మాల్ కాదు, మీడియం డిజైన్ అనమాట. కొంచెం పెద్ద సైజ్ కావాలి, ఫుల్ కాకుండా యాంకిల్ లెంత్ కాకుండా నార్మల్గా అనుకున్న వాళ్ళకి ఈ సైజ్ సరిపోతుంది. సో ఇది బ్యాక్ ఫ్రంట్. ఇది కూడా చాలా హెవీగా అసలు గ్రాండ్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇది మినిమం కూడా మనకు 2000 అబవే ఉంటుంది డిజైన్ కూడా. కొన్ని సింపుల్ డిజైన్స్ ఉంటాయి, సింపుల్ డిజైన్స్ ఎలా అంటే జస్ట్ మనకు ఇవి ఒక విదిన్ 1.5 అవర్లో టోటల్ డిజైన్ అయిపోతుంది అనమాట. ఇవి సింపుల్ డిజైన్, ఇవి కూడా మినిమం మనకు 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, 1000 నుంచి 1500 వరకు ఈ డిజైన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ వచ్చేసి మనం 4 అవర్స్ వేసినా కూడా 5 అవర్స్ వేసినా కూడా ఒక డిజైన్కి మ్యాక్సిమమ్ ఒక్కొక్కసారి 500-600 అలా ఉంటుంది. సో అదే ఇలాంటి డిజైన్స్ కనుక మనం వేసుకోగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది కట్ వర్క్లోనే ఫుల్ హ్యాండ్ అనమాట, లైక్ హోల్స్ మాన్యువల్గా పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది ఫ్లవర్స్ దగ్గర. ఇది బ్యాక్ ఫ్రంట్. సో ఇది కూడా ఫుల్ హ్యాండే, ఇది కూడా మన మగ్గం వర్క్ మిషన్లో వేసిందే. సో బ్యాక్ ఫ్రంట్ ఇది కూడా నెక్ సింపుల్ డిజైన్, ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా మగ్గం వర్క్లో ఇలా చేసి ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే మగ్గం వర్క్ అనగానే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా వేయించుకోలేరు. సో కొంచెం బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి సింపుల్ డిజైన్స్ తక్కువ బడ్జెట్లో కూడా చేసి ఇవ్వచ్చు. సో ఇది ఫుల్ హ్యాండ్, ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్. చూసారు కదండి, మగ్గం వర్క్ వచ్చేసి 500 కాస్ట్ చేస్తే అదే ఎంబ్రాయిడరీలో మనం 1000 కాస్ట్ చేయొచ్చు. ఎంబ్రాయిడరీలో ఒకవేళ 1500 ఉందంటే అది 3+ అనేది మనము మగ్గం వర్క్లో చార్జ్ చేయొచ్చు. సో మగ్గం వర్క్ అంటే ఏం ఉండదండి, ఎంబ్రాయిడరీ ఆల్రెడీ ఎవరైతే యూస్ చేస్తుంటారో సింగిల్ హెడ్ మెషిన్ 12 నీడిల్స్ వాటికి డివైజెస్ అనేది యాడ్ చేస్తామన్నమాట, కోడింగ్ అండ్ బీడ్స్. సో వాటితోటి మీరు మగ్గం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. వర్క్ అయిన తర్వాత అడిషనల్గా కుందన్స్ స్టోన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మాన్యువల్గా మగ్గం వర్క్లో అయినా స్టిక్ చేస్తారు, ఇందులో అయినా స్టిక్ చేస్తారు, బట్ స్టిక్కింగ్ ఎవరైనా కూడా చేస్తారు. వర్కర్ ఒక ప్రొఫెషనలిస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ కుందన్ పెట్టడానికి వాళ్ళ టైం అనేది చాలా ప్రైస్ హెవీగా ఇస్తాం వాళ్ళకు. సో ఈ చిన్న చిన్న వర్క్స్ కూడా వాళ్ళతోటి చేసేటంటే టైం ఎక్కువ అయిపోతుంది, సో ప్రైస్ అనేది హెవీ వెళ్తుంది. సో ఒక కుందన్స్ పెట్టడానికి ఎవరికైనా ఒక 20-30 రూపీస్ ఇచ్చినా కూడా ఇంటి దగ్గర ఖాళీ ఉన్న చాలా మంది పెడతారు, బట్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అనేది కనుక మనం చూపించినట్లయితే. సో ఇలా తక్కువ బడ్జెట్ తోటి మగ్గం వర్క్ అనేది మనము మంచిగా కస్టమర్కి చేసి ఇవ్వచ్చు అనమాట. అండ్ కస్టమర్ కూడా కొందరికి బాగా ఇష్టం ఉంటుంది మగ్గం వర్క్ అంటే, బట్ అంత ప్రైస్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళంతా డ్రాప్ అయిపోతారు, అలాంటి వాళ్ళకి కూడా మనం హ్యాపీగా వర్క్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ కూడా చేయండి. నేను మహాలక్ష్మి ఉంటాను సైనింగ్ ఆఫ్.